Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan, ee segment nu odileste better. Endukante sentiment alantidi mari. తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గాలలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఉరవకొండ ఒకటి. గత ఎన్నికలలో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ విజయం సాధించారు. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో గెలిచిన పార్టీ అధికారంలోకి రాదు అనే సెంటిమెంట్ ఉంది. ఈ సెంటిమెంట్ను బ్రేక్ చేయడానికి పయ్యావుల ప్రయత్నిస్తున్నారు. 1999 ఉరవకొండలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది. 2004-2009 ఎన్నికలలో తెలుగుదేశం గెలుపొందగా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 2014 ఎన్నికలలో వైసీపీ గెలుపొందగా టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది. 2019 ఎన్నికలలో పయ్యావుల గెలుపొందగా వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది. ప్రస్తుత రాజకీయం ఈ నియోజకవర్గంలో ఆసక్తికరంగా మారింది. రానున్న ఎన్నికలలో ఉరవకొండ రాజకీయం ఆసక్తికరంగా మారింది. దీనికి కారణం మాజీ ఎమ్మెల్యే, ఆయన సోదరుడు. 2019 ఎన్నికలలో పయ్యావుల చేతిలో విశ్వేశ్వరరెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఆయనే కొనసాగుతున్నారు. ఉరవకొండ నియోజకవర్గ పరిధిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఆయన కుమారుడు కూడా పార్టీ కోసం పనిచేస్తున్నారు. తాజాగా జరిగిన పార్టీ సమావేశంలో ఒంటెత్తు పోకడల వల్లే వైసీపీ ఓడిపోతోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి విశ్వేశ్వరరెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి గత ఎన్నికలలో సమన్వయం లేకపోవడం వల్లే ఓటమి పాలయ్యామంటూ పరోక్షంగా తన సోదరుడు విశ్వేశ్వరరెడ్డిపై మండిపడ్డారు. ఆ సమావేశానికి హాజరైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధుసూదన్ రెడ్డి చేతుల్లో నుంచి మైక్ తీసుకోవడంతో పాటు విభేదాలు మాని అందరూ పార్టీ కోసం పనిచేయాలని చెప్పి వెళ్ళిపోయారు. అయినప్పటికీ నియోజకవర్గంలో వైసీపీ నాయకుల మధ్య విభేదాలు నడుస్తూనే ఉన్నాయి. విశ్వేశ్వరరెడ్డితో పాటు మధుసూదన్ రెడ్డి కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ తన సోదరుడికి సీటిస్తే అవసరమైతే పార్టీని ఓడించడానికి కూడా సిద్ధమేనని ఆయన తన సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఇది పయ్యావుల కేశవ్కు బలంగా మారుతోంది. నియోజకవర్గంలో ఉన్న విభేదాలు ఇప్పటికీ కొలిక్కి రాకపోగా రోజురోజుకు తీవ్రతరమవుతున్న తరుణంలో అధిష్టానం ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి దిద్దుబాటు చర్యలు చేపడుతుందనేది రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది.